అక్టోబర్ 26వ తేదీ నుంచి వృషభం, వృశ్చికం, ధనుసు రాశుల వారికి శని బాధలు అధికంగా ఉంటాయి. వారు ప్రధానంగా శనీశ్వరుణ్ణి ఆరాధన చేయడం, ఈశ్వరుణ్ణి ఆరాధన చేయడం వలన శని దోషాల నుంచి విముక్తి కలుగుతుంది. ఇకపోతే 2018లో ఏ రాశుల వారు ఇబ్బందులకు గురవుతారో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి 2018 రాశి ఫలితాలు అనుగుణంగా ప్రారంభంలో దూకుడుగా ఉండడం వలన అది మీపై తీవ్రత చూపిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. విజయం సాధించడం కోసం మీరు సంవత్సరమంతా కష్టపడి పనిచేయాలి. మొదటి 2 నెలలలో వాయిదాలకు దూరంగా ఉండండి. మీకు చక్కటి వైవాహిక ఆర్థిక పరిస్థితి ఉంటుంది. కొన్ని చిన్నపాటి ప్రయోజనాల వలన మంచి ఫలితాలు ఉంటాయి. క్రమేపీ ఆత్మస్థైర్యాన్ని పొందుతారు. మిథున రాశి 2018 రాశి ఫలితాలు అనుగుణంగా మిథునం యొక్క వ్యక్తీకరించే శక్తి మీకు సంవత్సరమంతటా లాభం చేకూరుతుంది. అయితే మొదటి నెలలో ఇతరులతో సున్నితంగా వ్యవహరించాలి. మీ అభివృద్దికై మీ ఇంటి నుంచి దూరంగా వెళ్లి సంపాదించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది మీరు ప్రేమించిన వారికి దూరం చేయవచ్చు. అందుకే మీరు ఈ సంవత్సరం బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటువ్యాధులు, కీళ్లనొప్పులు లాంటి సమస్యలు ఉండొచ్చు. సంవత్సరం యొక్క త్రైమాసికంలో ఖర్చు ఎక్కువగా ఉండొచ్చు. ఒకవేళ వివాహం కానట్లయితే డిసెంబర్ మధ్య నుంచి మీరు కోరుకునే భాగస్వామితో 3 ముళ్లు వేయవచ్చు. మొత్తానికి ఈ ఏడాది మీ అభివృద్ది కొరకు అనేక అవకాశాలు కలిగిస్తుంది. ఈ రాశి వారు వ్యాపారంలో నష్టపోయే అంశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల మీరు వ్యాపారంలో అధిక పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. వృశ్చిక రాశి 2018 రాశి ఫలితాల అనుగుణంగా ఈ ఏడాది కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ సవాళ్లను ఎదుర్కొనగలిగితే మీరు విజయాలను సాధించగలుగుతారు. జనవరి నుంచి మార్చి వరకు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీరు మీ ప్రత్యర్థులపై ఆధిపత్యాన్ని కనబరుస్తారు. ఈ ఏడాది అక్టోబర్ వరకు మీకు ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఇది మీ ఆర్థిక విషయాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అక్టోబర్ తర్వాత అంతా శుభప్రదమే. పెట్టుబడి పెట్టడానికి ముందు మీరు 1-2 సార్లు ఆలోచించండి. ఈ ఏడాది అన్ని బంధాలను బిగించి మరింత ఆదాయం పొందే దిశగా పనిచేస్తారు. వైవాహిక జీవితం మంచి ఫలితాలను అందిస్తుంది. మీ జీవిత భాగస్వామి అన్ని పనులలో మీకు మద్దతుగా ఉంటారు. కానీ కాస్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొత్తం మీద మిశ్రమ ఫలితాలను చూడవచ్చు. ధనుసు రాశి 2018 రాశి ఫలితాలు అనుగుణంగా ఈ ఏడాది మీ అభివృద్ది కొరకు అనేక అవకాశాలు కల్పిస్తుంది. మార్చి వరకు ఆదాయం బాగుంటుంది. చివరి వరకు మీకు వ్యయభారం పెరుగుతుంది. ఆ తర్వాత సంవత్సరం నుండి సరైన మార్గంలో సాగుతుంది. మీరు అనేక మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తారు. శని మీరు కష్టపడి పనిచేసేలా చేస్తాడు. ఇది మీ ఆరోగ్యంపై పడవచ్చు. అక్టోబర్ తర్వాత నుంచి మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. వివాదాలున్నప్పటికీ వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. మీరు కఠిన పదాలను వాడకూడదు. ప్రేమ జీవితం వల్ల బలం కలుగుతుంది. మొత్తం మీద మీకు ఒక మంచి సంవత్సరం. మకర రాశి 2018 రాశి ఫలితాల అనుగుణంగా మీరు జీవితం అంటే ఏంటో అర్థం చేసుకోగలుగుతారు. ఒకవైపు మీకు వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది. మీ ఆరోగ్యానికి కూడా ఆటంకాలు ఎదురవుతాయి. విదేశీ సంబంధాల ద్వారా మీ సంపాదన పెరుగుతుంది. అలాగే వివాదాలకు దూరంగా ఉండాలి. పని ప్రాంతంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో అభిప్రాయ భేదాలు రావచ్చు. మీరు దీనికి దూరంగా ఉండాలి. అక్టోబర్ తర్వాత మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీనరాశి 2018 రాశి ఫలితాల అనుగుణంగా సున్నితమైన వ్యక్తిత్వం ఉన్న మీనరాశి వారు సంవత్సరం పొడవునా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మరీ ముఖ్యంగా అక్టోబర్ వరకు. దాని తర్వాత అంతా బాగుంటుంది. ఎక్కువ ఒత్తిడి వలన మీకు సమస్యలు తలెత్తుతాయి. పని ప్రాంతంలో మీకు కోరుకున్న ఫలితాల కోసం ఎక్కువ శ్రమపడాలి. జనవరిలో ఆర్థిక పరంగా మరింత సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. విద్యార్థులు చాలా మూడీగా ఉంటారు. మీరు కూడా జీవితంలో షార్ట్ కట్స్ ను వెతుకుతారు. వృత్తిపరమైన బాధ్యతల వలన మీరు మీ నివాసాన్ని మార్చుకోవచ్చు. మొత్తం మీద ఈ ఏడాది మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.